రంగమా మంగమా పిల్లడు పక్కనే ఉంటాడు పట్టించుకోడు రంగమా సూపర్ రా పక్కనే ఉంటాడు పట్టించుకోడు ఏంటి ఓ రియాక్షన్ ఎవరు అనుకున్నావు మర్దలే కదా మర్దలైతే వాటేసుకుంటావా మర్దలైతే వాటేసుకోనండి దిస్ ఇస్ టూ మచ్ ఆ అయితే నేను వెళ్ళిపోతా మరి అది పని మనిషి అవునా పని మనిషి బత్తాయిలా ఉంటే మరి మర్దనలు ఏ రేంజ్ లో ఉంటారు నువ్వు గోగడ బాపు ఆడు కొంప కొల్లేరు చేసేలా ఉన్నాడు చాలా హ్యాపీగా ఉంది బావా మేమేమనుకున్నామో డాక్టర్ కరెక్ట్ గా అదే చెప్పేశాడు అవును మీరేమనుకున్నారు అది అబ్బాయిని తొలిసారి చూడగానే మా అల్లుడిని వైబ్రేషన్ వచ్చింది నీ వైబ్రేషన్ల గురించి నాకు అనవసరం ఇంకేమైనా టెస్టులు కావాలా చేయించుకో చేయించుకో నమ్మకం లేని చోట నేను ఏంటో ఓవరాక్షన్ కొంచెం తగ్గించు మా బావకు అనుమానం వస్తుంది బాబు ఖాళీ వాళ్ళతో నీకెందుకు నువ్వు వెళ్ళరా డాడీ పిలుస్తా ఎంత తన్నుకున్నా ఖాళీ వచ్చి బోణి చేసే వరకు ఈ తులసమ్మ దోశ ఎవరికి ఇవ్వదు అర్థమైందా మూసుకొని కూర్చోండి అందరూ నీ దోశ కోసం వచ్చేవాడెవడైనా మూసుకొని కూర్చుంటాడా తెలుసుకుని కూర్చుంటాడు రే మైదానం నువ్వు డబుల్ మీనింగ్ మాట్లాడితే నాకు కాలిద్ది ఇదిగో ఇందులో డబుల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ ఏమీ లేదు అంత సింగిల్ మీనింగే నువ్వు వెళ్ళి తుడుచుకో ప్లేట్లు నువ్వు చేసిన సాయం వల్ల మేము బానే ఉన్నావయ్యా నువ్వు వచ్చాక రౌడీల బాధ తప్పింది మాకు చందాల బాధ కూడా తప్పింది అవును బాబు నువ్వు మా పాలిటి దేవుడు అయ్యా నాదేముంది బాబాయ్ అనాథలో వచ్చిన నన్ను ఆదరించి మీ వాళ్ళ చూసుకుంటున్నారు నీ మంచితనమే నేను ఇంతటి వాణి చేసింది ఓకే బాబాయ్ తులసమ్మత్త హోటల్లో దోశలు తింటూ మాట్లాడుకుందాం పద బాబాయ్ ఇదిగో ఆపు గుండు పగులుద్ది గుడ్డు కాదు దోసిరా ఎవడ్రా ఇక్కడ ఖాళీ అంటే వాడే నా ఖాళీ వీలంత లేడు వీడు ఖాళీ అంటరా కళ్ళల్లో ఎంత పవర్ ఉందంటే నువ్వే ఖాళీ అయి ఉంటావు లేరా చూసావుగా నీకు డ్రెస్ అంటే వాల్యూ నాకు దొరుకుతావు రావు ఎప్పుడో ఒకప్పుడు కరెక్ట్ గా దొరుకుతావు అప్పుడు చూపిస్తా నా కాకి పవర్ ఏంటో విన్నావుగా హలో ఏంటి బావ అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశావు అమెరికా నుంచి కాల్ వచ్చింది మనం అప్పుడు ఇన్వెస్ట్ చేసిన 50 crores మెచ్యూర్ అయిందంట సో 500 crores మన అకౌంట్ ట్రాన్స్ఫర్ అవడానికి పేపర్ వర్క్ చూడండి నిజమా అవును 50 crores 500 crores వచ్చేస్తున్నాయి ఆ రోజు 15 సంవత్సరాల తర్వాత వాడిపోతాడేమో వీడిపోతాడేమో అని చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు కదా అది కాదు బావా అప్పట్లో మాకంత మెజారిటీ లేదు ఇప్పుడు నీతో ఉండటం వల్ల మాకు మెజారిటీ వచ్చింది ఇప్పుడు వచ్చిందని గ్యారంటీ ఏంటి పర్లేదులే బావా మీ సెక్యూరిటీ ఉన్నంత వరకు మాకు మెజారిటీ వచ్చేలా సరే తొందరగా పేపర్స్ రెడీ అయ్యి అలాగే మమ్మీ బాయ్ మమ్మీ ఏ ఏంటే ఇప్పుడే కదా వచ్చావు హాస్టల్ నుంచి ఎక్కడికి వెళ్తావు అంత అర్జెంట్ గా బా వచ్చాడని చెప్పావు కదా ఒక్కసారి వెళ్ళి కలిసేసి వస్తాను మమ్మీ బాయ్ ఏ దీనికి బావంటే ఎంత ప్రేమో కట్టుకోబోయేది ఆ మాత్రం ఉంటది లెక్క ఊరుకొండకైలు అల్లుణ్ణి చూడాలని అత్తలం మనమే ఎగేసుకుని వెళ్ళాం పెళ్లి చేసుకోవాల్సింది అదెళ్ళదా ఏంటి కరెక్టే కదా ఏంటో అప్పుడే రెడ్ కాయిన్ టార్గెట్ చేసావు
ఎన్నో కలలు అంటూ నీ ఇంటికి వస్తే నన్నే వెళ్ళిపోమంటావా? నా గుండెల్ని పిండేశావు, నా ఊపిరితిత్తుల్ని కరోనాలో కాల్చేశావు. అల్లుడు, వాట్ ఎ సర్ప్రైజ్! అత్తయ్యా, ఎలా ఉన్నావు? నేను మీ మీద అభిమానంతో వచ్చా, మీ అమ్మాయి మీద ప్రేమతో వచ్చా. చూడు, అల్లుడంటే ఇంత కలుపుగలతాను ఉండాలి, నా బంగారు కొండ. నువ్వు కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. మీ అమ్మకున్న ప్రేమ నీకు లేదు, దొంగసొచ్చిందని. అసలు నీది నిజమైన ప్రేమ అని ఎలా నమ్మాలి? స్వప్న, నా కళ్ళల్లో చూడు, నీ మీద ఎంత ప్రేమ ఉందో. నా గుండెల్లో చూడు, అక్కడ నువ్వు ఉన్నావు. నా గుండెల పొరల్లో చూడు, అక్కడ నువ్వే ఉన్నావు. ఏ అనుమానమా? చూడు 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 ఏం జరుగుతుంది ఇక్కడ? ఎంత సడన్ గాడు తెల్లా చెప్పను మామయ్య. ఏం చెప్పగలరు? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడ? ఏమైందండి అలా అరుస్తున్నారు? అరుస్తున్నా చిన్న మ్యాటర్ అత్తయ్య, స్వప్న హృదయం పెద్దదా నా హృదయం పెద్దదా అని తెలుసుకుంటున్నాం. స్వప్న హృదయం పెద్దదని తను, నా హృదయం పెద్దదని నేను అనుకుంటున్నాం అత్తయ్య. అనకూడదు గాని అల్లుడు, ఈ ఇంట్లో నాతో సహా అందరివి పెద్ద హృదయాలే. అవునా అత్తయ్య? అవును బావా, నా హృదయం కూడా పెద్దదే. నాది కూడా కావాలండి, చూపిస్తా. చూపించేది చాలు, ఆపండి. ఇంట్లో ఆడవాళ్ళు అందరి కలిసి హృదయాలు ఎగ్జిబిషన్ పెట్టారు, లోపలికెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి పెద్ద హృదయాలు. చూడు ఇంకెప్పుడు మా ఇంటికి రాకో, వచ్చినా ఫేస్ లో వరకు చూడు, హృదయాల్లోకి తొంగి చూడదు. యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నానా మావయ్యా? గెట్ అవుట్. వీడిని కంట్రోల్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, హలో, మేము అడుక్కునే వాళ్ళం కాదు. పోలియో సుక్కులాళ్ళా? షట్ అప్. అబ్బో పాప కోపం వచ్చిందా? నీ బాధ అర్థమైంది కానీ అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. ఇక్కడ అతడు పేరు? అతడు అంటే మహేష్ బాబామా, అతను ఇక్కడ ఉన్నాడు. ఏంటి మీది కోనసీమ? ఎలా కనిపెట్టావమ్మా? వాళ్ళ కొంచెం గేర్ ఎక్కువలే అయ్యా. మహానుభావ, నిన్న శ్రీదేవి పెళ్లి ఆగిపోతుంటే జరిపించాడే ఒకతను, అతను ఇక్కడే ఎక్కడో ఉంటాడంట. ఎక్కడుంటాడో కాస్త చెప్తారా? ఓ మాకాళీ బావా, అక్కడుంటాడు. థ్యాంక్స్. రండి. ఎవరు రైలు? తెలిసినోళ్ళేమో. కాళీబాబు కావాలంట? ఎరా మైదానం, బాబాయ్ కూతురు పెళ్ళుందిగా. అవును, ఇక్కడ అన్ని దగ్గరుండి చూసుకో. ఓకే, ముహూర్తం టైంకి వచ్చేస్తా. సరే అల్లుడు. అలాగే. రండమ్మా, మీరు కూడా ఇంత లేట్ అయితే ఎలాగమ్మా? సారీ అంకుల్, ఇప్పుడు వచ్చేసాం కదా. ఆంటీ ఎక్కడ ఉన్నారు? అక్కడే ఉన్నారమ్మా అందరూ. రండి. నువ్వు వెళ్ళి పూల దండలు ఇచ్చిరాపో. అలాగే అన్న. మైదానం, ఏర్పాట్లు ఎలా ఉన్నాయిరా? సూపరు, తినలుడు. థ్యాంక్ యూ రా. ఓకే. ఆ రోజుల్లో పెళ్లి లేదే. అంతేగా, ఈ రోజుల్లో అంతా రెడీమేడ్ అయిపోయింది. అవునవును. అల్లుడు, గ్లామర్ బాగా పెంచినట్టున్నావు. ఇప్పుడే ఉంది గ్లామరు, ఆ రోజుల్లో చూడందా? ఏంటి, నీకు ఇంతకు ముందే తెలుసా? ఆ పంప్ సెట్ల దగ్గర పరిచయం. ఏంటండి, ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి బాబాయ్, అంత డల్గా ఉన్నారు? ఏం చెప్పమంటావు బాబు, అంతా మా కర్మ. శుభమాని పెళ్లి జరుగుతుంటే ఆ శుభం మాటలేంటి పిన్ని? పెళ్లికిస్తానన్న కట్నంలో 50,000 తగ్గాయి బాబు, సమయానికి సర్దుబాటు కాలేదు. ఇప్పుడు ఆ 50,000 ఇస్తే గాని తాళి కట్టించనట్టున్నాడు మా వియ్యంకుడు. దానికెందుకు బాబాయ్ ఇంత కంగారు? నేనున్నానుగా, ఈ పెళ్లి ఎలా జరిపించాలో నాకు తెలుసు బాబాయ్, మీరేం బాధపడకండి. నీకు తెలియదు బాబు, ఆ కోటేశ్వరరావు డబ్బు కోసం గడ్డి తినేరు. నా కూతురు పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని భయంగా ఉంది.
ఈ ఖాళీ ఉండగా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. ఏదైనా జరగాల్సిందే బాబాయ్. వస్తాను బాబాయ్.